నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్స్ అయితే 1500 SFT నార్త్ ఫేసింగ్తో ఉన్న రెండు ఫ్లాట్స్ అయితే ఈ అపార్ట్మెంట్లో మనకి సేల్కైతే అవైలబుల్గా వచ్చినాయండి. కంప్లీట్గా 4 ఉన్నాయి. అందులో మనకి కార్ పార్కింగ్ పైది అంటే గ్రౌండు అండ్ లాస్ట్ది రెండు ఫ్లాట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. మరొక రెండు అయితే ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. 1500 SFT నార్త్ ఫేసింగ్ అండి. ఇండిపెండెంట్ ఫ్లాట్లు కాబట్టి ఒక ఫ్లోర్కి ఒకటే వస్తుంది. ఫ్రంట్ కూడా మనకి కారిడార్ లాగా బాగానే వచ్చిందండి. మెయిన్ రోడ్ దగ్గర నుంచి ముందుకెళ్ళగానే స్ట్రేట్గా టీవీ యూనిట్ కనిపించింది. లెఫ్ట్ సైడ్లో మనకి లార్జ్ స్కేల్లో అయితే ఈస్ట్ వైపు ఒక వెంటిలేషన్ అయితే ఓపెన్ చేశారు. వర్క్ అయితే మనకి ఒక 80% వర్క్ అయిపోయిందండి. పుట్టి వర్క్ కూడా అయిపోయింది కాబట్టి టైల్స్ ఒకటి వేస్తే సరిపోద్ది. కన్సీల్ చేసిన లైట్స్, కార్నర్ లైట్స్, సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సీలింగ్లు అవి చేసి మనకు అప్ చెప్తున్నారు. అలాగే టీవీ నీట్ దగ్గర నుంచి రైట్ సైడ్ చూస్తే మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది 3BHK అండి. బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి కబోర్డ్ వర్కు, అదేవిధంగా స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది. ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. కన్సిల్ లైట్స్ అయితే ఏర్పాటు చేశారు. కార్నర్ లైటింగ్ సెటప్ అంతా అయిపోయింది. లెఫ్ట్ సైడ్ సెల్ఫ్లు ఉన్నాయండి. ఒక స్ట్రాంగ్ అటక మీడియం సైజులో కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్లో మనకి బాల్కనీ మోడల్ అయితే రావడం జరిగింది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. బాత్రూమ్ సైజు మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. బాల్కనీ కూడా మనకి ఎక్సలెంట్గా ఉందండి. బాల్కనీ సైజు బాగుంది. ఏమైనా క్లాత్ సార్ పెట్టుకుని వాటికి ఎక్సలెంట్గా సరిపోతుంది. ఒక ఫ్లోర్ కోట్ కాబట్టి మనకి కారిడారు, ఇది ఒక బాల్కనీ, రెండు కూడా మనకి అవుట్ సైడ్కి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వచ్చేస్తే ఇప్పుడు కనిపిస్తున్న ఏరియా అంతా కూడా మనకి ఇది డైనింగ్ టేబుల్ పెట్టే ఏరియా అండి. డైనింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇది హాల్ సైజ్ అంత అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అండి. పెద్ద సైజులో ఇచ్చారు. మనకి రైట్ సైడ్లో మనకి మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది. బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రేట్గా మనకి వెంటిలేషన్ కనిపించింది. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేసేసి రెడీగా ఉంచారు. వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. మిగిలినంతా వారు మనకు ఫినిష్ చేసి ఇస్తారు. సీలింగ్ వర్క్ కూడా చాలా చక్కగా జరిగిందండి. ఆ వెంటిలేషన్ పక్కనైతే అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. ఇది ఒక మంచి రెండు బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. మీడియం ప్లస్ సైజులో అయితే ఈ బాత్రూమ్ కనిపిస్తుంది. ఈ బాత్రూమ్ పైన కూడా స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ అయితే విడిచిపెట్టారు. ఈ బాత్రూమ్లో అయితే ఇండియన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేయడానికి ఏర్పాటు చేశారండి. అక్కడి నుంచి మనం డైనింగ్ ఏరియాకి వచ్చేస్తే డైనింగ్ ఏరియా స్పేస్ అయితే చాలా బాగుంది. మనకి స్ట్రేట్కే వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ మనం హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. స్పేస్ లాగైతే కనిపిస్తుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. స్ట్రేట్గా మనకి వెంటిలేషన్ కనిపించింది. సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. లైటింగ్ సెటప్ అంతా ఏర్పాటు చేశారు. వెంటిలేషన్ పక్కనైతే సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. అదేవిధంగా ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. అంటే కంప్లీట్గా 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే రావడం జరిగింది. ఈ బాత్రూమ్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మనము డైనింగ్ ప్లేస్కి వచ్చేస్తే అక్కడ మనకి కిచెన్ కనిపిస్తుందండి. కిచెన్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. చాలా ఫ్లాట్లతో పోలిస్తే మనకి మధ్యలో స్పేస్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఎల్ షేప్లో అయితే మనకి గ్రనైట్తో స్టవ్ బల్ అయితే ఇవ్వడం జరిగింది. స్టీల్ సింక్ యూజ్ చేశారు. వెంటిలేషన్ కూడా మనకి చక్కగా కనిపించింది. ఒక స్ట్రాంగ్ అటక్ కూడా మనకు కనిపిస్తుందండి. వేరే లార్జ్ స్కేల్ అయితే వెంటిలేషన్ ఉంది. అదేవిధంగా ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే మనకి యూటిలిటీ రూమ్ కింద అయితే ఏర్పాటు చేశారు. ఎల్ షేప్లో మనకి స్ట్రాంగ్ అటక్ వచ్చింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. లొకేషన్ వచ్చి ఇది మనకి గోపాలపట్నం అండి. రైతు బజార్ పక్కన అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ ఎలివేషన్ వైపు మనకి ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే బాల్కనీ కింద యూజ్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఉంటుందండి. లిఫ్ట్ ఉంది.
దర్విషన్కి వస్తే ఇది మనకి 57 lakhs చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 1500 SFT, 3 BHK విత్ 3 బెడ్రూమ్స్కి కూడా 3 బాత్రూమ్లు అటాచ్డ్గా ఇవ్వడం జరిగింది. ఇమ్యూనిటీ ఛార్జెస్ కానీ జిఎస్టీ కానీ లేదండి, అదొక ప్లస్ పాయింటు, మంచి విషయం అని చెప్పచ్చు. డైరెక్ట్ ప్రైసు 57 lakhs. అవకాశం ఉంటే మనము డైరెక్ట్గా బిల్డర్ గారితో మాట్లాడచ్చు. అయితే ఇది మనకి లో ప్రైస్ అని చెప్పచ్చు, అక్కడున్న ఏరియాతో పోలిస్తే లో ప్రైస్ అని చెప్పచ్చు. 1500 SFT 57 లక్షలకి వితౌట్ జిఎస్టీ వితౌట్ ఎనీ ఇమ్యూనిటీ ఛార్జెస్కు కాల్కులేషన్ చేస్తే బెస్ట్ ప్రైస్ అని చెప్పచ్చు. అయినా సరే మనకి ప్రైస్ ఇంకా తగ్గాలి అనుకుంటే మనం ఎలాగో బిల్డర్ గారితో సిట్టింగ్ టైంలో మాట్లాడచ్చండి. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే మనకి పడతాయి 7.5 అక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యూకి. ఈ 3 BHK ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇదే అపార్ట్మెంట్లో మనకి ఆ లాస్ట్ ఫ్లాట్ అంటే 4th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ కూడా మనకి సేల్కి అయితే ఉందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అన్ని ఫ్లాట్లు కూడా ఒకే టైప్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా దాన్ని వీడియో తీయలేదు. ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియో కూడా చూసినట్టే, అంటే ఈ అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లు అయితే మనకి సేల్కి ఉన్నాయని గమనించగలరు. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.